తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని దీనిపై టీడీపీ పార్టీ తరఫున పోరాటం చేస్తామని టీడీపీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా నల్లమిల్లి కుటుంబానికి మండల డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు పలువురు నాయకులు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ముప్పై తొమ్మిది బై 2021లో 18/1/2021 తేదీన తేతల రమ అనే ఒక ఆమె ఒక ఫిర్యాదు ఇచ్చారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. ఆ ఫిర్యాదులో ఏముంది? తేతలి సత్యరాజుల రెడ్డి మరణించారు, మాకు అనుమానంగా ఉంది అని ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. నేను పోలీస్ వారిని సూటిగా మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను, అసలు ఓ ఫిర్యాదు ఇచ్చినటువంటి తేతల రమ కానీ రమకి మరణించినటువంటి సత్యరాజుల రెడ్డికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? బహిర్గతం చేయాలి. సాధారణంగా మనం చట్టంలో ఏం చెబుతుందంటే ఎవరైనా మరణిస్తే ఆ బ్లడ్ రిలేషన్, ఆవిడ ఆయన భార్య కానీ తండ్రి కానీ బ్లడ్ రిలేషన్ వాళ్ళు ఫిర్యాదులు ఇస్తారు. సర్వసాధారణంగా మనం చూస్తున్నటువంటి విషయాలు ఇక్కడ వీరికిద్దరికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? పోలీస్ వారు చట్టరీత్యా వారికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేది బహిర్గతం చేయాలని పోలీసు వారిని మొట్టమొదటిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇకపోతే ఆ ఫిర్యాదు చేసుకుని ఒక వ్యూహాత్మకంగా పోలీసు వారు 174 సెక్షన్ వేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 174 అంటే ఒక మనిషి అనుమానాస్పద మృతి అని, అనుమానాస్పద మృతికి చెందినటువంటి 174 సెక్షన్ వేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఒక వ్యూహ ప్రకారంగా ఇక్కడ మాజీ శాసనసభ్యుడైనటువంటి రామకృష్ణారెడ్డి ప్రమేయంతో ఈ వ్యక్తి మరణించారు అని ఒక గ్రౌండ్ తయారు చేస్తూ ఆ 174ని 306 కింద మార్చడానికి కుట్రలు పన్నుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి నాకు అర్థమైనటువంటి పరిస్థితి. 306 ఎప్పుడేస్తారు? ఆ మరణించినటువంటి వ్యక్తి ఫలానా వ్యక్తి యొక్క ప్రోద్బలంతో అతని యొక్క అరాచకాలు తట్టుకోలేక నేను మరణించాను అన్న అన్నప్పుడు ఆ ఎవిడెన్స్ ఉన్నప్పుడు 306కి వస్తుంది. డైరెక్ట్గా మర్డర్ చేస్తే 302 వస్తుంది. ఇదంతా ఇండియన్ పినల్ కోడ్ చెప్తుంది. ఇవన్నీ పోలీసు వారికి తెలుసు. మరి 174ని 306 కింద మార్చే కుట్ర ఎందుకు చేస్తున్నారో పోలీసు వారు కూడా చెప్పవలసినటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే పోస్ట్ మార్టం అయిన తర్వాత డెడ్ బాడీ కూడా వాళ్ళ రక్త సంబంధీయులకు ఇవ్వాలనే ఉంది నిబంధనలో, చట్టంలో. వారి భార్యకి ఇవ్వాలి, వారి తండ్రికి ఇవ్వాలి. కానీ ఇవేమి ఇక్కడ జరగలే. రమకి అప్పచెప్పారు. నేను ముందే ప్రశ్నించినట్లుగా ఈ రమకి ఈ మరణించినటువంటి వ్యక్తికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? అది లీగలా ఇల్లీగలా అనేది బహిర్గతం చేయవలసినటువంటి పరిస్థితి పోలీసు వారి మీద ఉందని నేను మరలా మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఇకపోతే మరి ఈనాడు నేనెందుకు మాట్లాడుతున్నానంటే నాకు పార్టీతో సంబంధం లేదు. నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తినైనా, నేను తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎమ్మెల్సీ అయినా రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలోకి వెళ్ళాను, డిప్యూటీ చైర్మన్ కౌన్సిల్. అందుకని నాకు బాధ కలిగి
ఇక్కడ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు, అనపర్తలో అరాచకం జరుగుతుంది అని స్పందించి రాజ్యాంగంలో ఒక పదములో ఉన్నటువంటి నేను ఈనాడు ఈ అనపర్తి రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటే చెప్పారు, రాజ్యాంగం ఎప్పుడూ కూడా మంచిదే, ఆ రాజ్యాంగాన్ని అమలు చేసే వ్యక్తులు మంచివారైతే అది మంచి జరుగుతుంది, ఆ రాజ్యాంగం అమలు చేసే వ్యక్తులు చెడ్డవారైతే సమాజానికి ప్రజలకి చెడ్డ జరుగుతుంది అని చెప్పినటువంటి మాట ఈ అనపర్తి నియోజకవర్గంలో జరుగుతుంది. దానికి స్పందించి ఈ పత్రికాముఖంగా మనవి చేయడానికి నేను వచ్చిన ప్రజలు తెలుసుకోవాలని. చట్టం కోడి చెబుతుంది 100 మంది నేరస్తులు తప్పించకపోయినా పర్వాలేదు, ఒక అమాయకుడు ఇరికించకూడదు, ఒక అమాయకుడిని మరి ఒక ముద్దాయిగా పెట్టకూడదని కూడా చట్టం చెబుతుంది. 100 మంది తప్పించకపోయినా పర్లేదు, ఒకరిని మాత్రం ఇరికించకూడదని చెబుతున్నారు. ఈనాడు ఇక్కడ అనపర్తిలో జరుగుతున్నది ఏమిటి, రామకృష్ణారెడ్డి గారికి ఏ రకమైనటువంటి సంబంధం ఉందని మీరు రామకృష్ణారెడ్డి గారి మీద ఈ వేధింపులు చేస్తున్నారు, బహిర్గతం చేయాలని కూడా పోలీసు వారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో ఒకటి మనవి చేస్తున్నా, మరి గతంలో 1 నెల 15 రోజుల క్రితం ఒక సంఘటన జరిగింది. ఇక్కడ అరుణకుమారి గృహిణి హౌస్ వైఫ్గా ఉన్నటువంటి వ్యక్తి మరి ఒక భూ వివాదంలో పరిష్కరించమని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువెళ్తే ఆయన సరిచేయకపోగా వేధింపులకు గురి చేసినట్లుగా నేను పత్రికల్లో చూశాను. ఆవిడ ఒక సూసైడ్ నోట్ చేస్తుంది, ఆ సూసైడ్ నోట్లో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రమేయంతో ఆయన గురించే ఆయన పెట్టినటువంటి ఇబ్బందుల గురించే నేను మరణిస్తున్నాను, ఆత్మహత్య చేసుకుంటున్నానని ఒక సూసైడ్ నోట్ రాసి అరుణకుమారి మరణించినటువంటి సంఘటన ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. దానికి సూసైడ్ నోట్ ఉంది కాబట్టి చట్టం ఎవరికి అతీతులు కాదు, చట్టం అందరూ సమానులే, అది ఎమ్మెల్యే గారైనా నేనైనా మీరైనా ఎవరైనా ఒకటే, దానికి 306 వర్తిస్తుంది. ఆ కేసు ఏమైందని ఈ సందర్భంగా కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దాన్ని మసిపూసి మారేడు పెట్టి పక్కన పడేశారు, ఏ సంబంధం లేనటువంటి రామకృష్ణారెడ్డి గారు సౌమ్యుడు, ఒక రామ మరి వారి తండ్రి గారి గురించి కూడా మనందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తిని వేధింపులకు గురి చేయాలని ఈ రకమైనటువంటి కేసులు పెట్టడం మంచిది కాదు అనే విషయాన్ని కూడా మరి నేను మనవి చేస్తూ ఏది ఏమైనా ఒకటే మనవి చేస్తున్నా, మేము రాజ్యాంగ బద్ధమైనటువంటి పదవుల్లో ఉన్నాం. ఈనాడు ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యవస్థలను కూడా నీరు కారుస్తున్నాయి, మమ్మల్నే కాదు మరి రాజ్యాంగ పదవుల్లో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ లెక్క చేయడంలే, మరి జ్యుడిషియల్ న్యాయ వ్యవస్థను లెక్క చేయడంలే, అందరినీ కూడా లెక్క చేయకుండా వారి ఇష్టాను రాజ్యం రాచరికంలా పరిపాలిస్తున్నారు. ప్రజలు ఆగ్రహానికి గురి కావుతూ గురవుతారు త్వరలోనే. ఎవరు ఏమైనా నేను ముందుగానే మనవి చేశా, నేను పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తిని అయినా ఒక వాస్తవాన్ని చెప్పడానికి మాత్రం భయపడే వ్యక్తిని మాత్రం కాదు. ఇక్కడ అరాచకం జరుగుతుంది, ఇక్కడ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు, ఇక్కడ చట్టాలను అమలు చేయటం లేదు. దీన్ని త్వరలోనే మీరు కళ్ళు తెరిసి దీన్ని సరిదిద్దకపోతే ఇది ప్రజా ఉద్యమంగా వెళ్తుంది, అప్పుడు అందరూ కూడా కొట్టుకుపోతారని మీ ద్వారా నేను హెచ్చరిస్తూ ఉన్నాను. నా భూమి విషయంలో స్థానిక ఎమ్మెల్యే గారి వల్ల నాకు ఇబ్బంది ఉంది, నన్ను కాపాడండి, నా కుటుంబం చచ్చిపోతున్నామని ఆవిడ ఒక లెటర్ రాసరిపోతే మీరు ఎంక్వైరీలు చేయరు? పైగా ఆవిడ లెటర్ ఆవిడది కాదని నిరూపించడానికి మీరు చాలా ప్రయత్నం చేస్తారు పోలీసు వారు. ఆ ప్రయత్నంలో ఆవిడ డైరీ దొరికి ఆ లెటర్ ఆవిడదే నిర్ధారణ అయితే కానీ మీరు తృప్తిపడలేదు, ఇప్పటికీ తృప్తిపడలేదు. మీరు తృప్తిపడకుండగా ఆవిడ విషయంలో ఏ చర్య తీసుకోరు, అధికారాన్ని చూసి మీరు ఆగిపోతారు. ప్రతిపక్షంలో ఉన్న నాయకుడి మీద మాత్రం అధికారం చెప్పిందని వేళ మీరు ఒక తప్పుడు కేసులో ఒక ముద్దాయిగా ఈవేళ ఒక గొప్ప నాయకుడిని స్థానికంగా ఉన్న ఒక మంచి ఎమ్మెల్యేని కుటుంబాన్ని మీరు ముద్దాయిగా నిలబడుతున్నారంటే మీరు చేసేది ఒకటే ఈవేళ గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగాన్ని ఒకటే కోరుతున్నాను, ఈ రోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మరో డిపార్ట్మెంట్ కానీ పిఆర్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ వల్ల ఈవేళ ప్రజలు ఇబ్బంది పడటం లేదు. కేవలం పోలీసు డిపార్ట్మెంట్ ఏదైతే వైసీపీ నాయకులు చెప్పిన దానికల్లా మీరు బుర్ర ఊపుతున్నారో, దానివల్ల ఈవేళ రాష్ట్రంలో ఎంతోమంది అమాయకులు ఎన్నో ఈ యొక్క తప్పుడు కేసులు ఇరికించబడి ఈవేళ
ఇబ్బంది పడుతున్నారు. అదే సంఘటన ఇప్పుడు ఇక్కడ అనపతిలో జరుగుతుంది. నేను ఒకటే కోరుతున్నాను పోలీసు వారిని, మీరు 174 సెక్షన్ ని ఒక సూసైడ్ నోట్ లేకుండా మరణ వాంగ్మూలం లేకుండా మీరు దాని 306 కి ఎలా మారుతారు? దాంట్లో మీరు మా ప్రతిపక్ష నాయకుడు రామకృష్ణారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారిని, వారి భార్య సతీమణి గారిని కూడా ఇద్దరిని మీరు ఎలా పెడతారో మీరు ఇవాళ సమాజానికి సమాధానం చెప్పాలా? ఈ జిల్లాలో ఉన్న ప్రజానికి, రాష్ట్ర ప్రజానికి సమాధానం చెప్పాలా? చట్టానికి సమాధానం చెప్పాలా? రాజ్యాంగానికి సమాధానం చెప్పాలని నేను పోలీసు వారిని కోరుతున్నాను. ఎందుకు కోరుతున్నానంటే, మీరు మాకిలాగా రాజకీయ నాయకులాగా 5 ఏళ్ళకి మీరు పదవులు దిగిపోరు, 30 ఏళ్ళు మీరు పదవుల్లో ఉంటారు. మేము మళ్ళీ అనుకుంటున్నారేమో శాశ్వతంగా ఈ జగన్మోహన్ రెడ్డే ఉంటాడు, ఈ వైసీపీ ఉంటుందని మీరు అన్ని భ్రమిస్తున్నారేమో. అతి త్వరలో రాబోయే ఎన్నికల్లో ప్రజల్లో వచ్చిన అశాంతిని, ఏదైతే వ్యతిరేకత వచ్చిందో దీన్ని బట్టి రాబోయే ఎన్నికల్లో మళ్ళా చంద్రబాబు గారే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వబోతున్న విషయాన్ని మీకు తెలియకపోవచ్చు, ప్రజలకు తెలుస్తుంది, మాకు తెలుస్తుంది. అప్పుడు కూడా మీరు ఈ విధంగానే మీరు చట్టాన్ని చేయగలరా? ఈ విధంగానే జిల్లాలు తప్పుడు కేసులు పెట్టగలరా? అప్పుడు పోలీస్ సంఘాలు కానీ మీరు కానీ తిరగకుండా చెప్పింది ఎలా బుర్ర ఒప్పగలరా? దానికి మీరు సమాధానం చెప్తేనే ఇప్పుడు పనులు చేయండి. ఇప్పుడు అంతేగాని ఓ టీడీపీ వస్తేనేమో మాకు అన్ని రాజ్యాంగాలు చెప్పడం, మాకు అన్ని అడ్వైజులు ఇవ్వడం, వైసీపీ వస్తేనేమో బుర్రు పనిచేయడం, ఇది ఎంత మాత్రమో మీ డిపార్ట్మెంట్కి తగదని కూడా కోరుతున్నాం. ఎందుకంటే మీ వల్ల ప్రజలు బాధపడకూడదు. చెప్తారు వైసీపీ నాయకులు, చెప్తారు వైసీపీ నాయకులు, ఇంకా సీము శత్రు సిగ్గు లజ్జయం లే వాళ్ళకి, వాళ్ళు ఏమైనా చెప్తారు, వాళ్ళు ఏమైనా చేయమంటారు. ఎందుకంటే సఫర్ అయ్యేది ఎవరంటే, ఎవరైనా హైకోర్టుకి వెళ్తే, సుప్రీంకోర్టుకి వెళ్తే, మరొకరికి వెళ్తే సఫర్ అయ్యేది మీ వ్యవస్థ మాత్రమే. చెప్పే నాయకుడు సఫర్ అవడి వేళ. అందుకే కోరుతున్నాం తక్షణం, ఎప్పటికైనా సరే మీరు ఎప్పటికైనా తక్షణం ఈ తప్పుడు కేసులు తక్షణం ఆపేయాలా, ఈ వేధింపులు ఆపేయాలా. ఆపకపోతే ఏ రామకృష్ణారెడ్డి గారి కుటుంబం కోసం మీరు ఈ వేళ ఇంత దుర్మార్గం చేస్తున్నారో అంత దానికి మేము జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ యావత్తు రెడ్డుకు వచ్చేవేళ నించుంటాం. నించుని ప్రపంచాన్ని అడుగుతాం కదా, మిమ్మల్ని కాదు, దేశాన్ని అడుగుతాం, రాష్ట్రాన్ని అడుగుతాం, వ్యవస్థను అడుగుతాం. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉందా? తప్పుడు కేసులో కేవలం ప్రతిపక్ష మాత్ర, రాజ్యాంగం ప్రతిపక్షం ఏమిచ్చిందండి మీకు తెల్లా పోలీసు వారికి తెలీదా? ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ లక్షణం ఏంటి? ఈ వ్యవస్థ లక్షణం ప్రజాస్వామ్యంలో అధికార పార్టీ వైఫల్యాల్ని, అధికార పార్టీ తప్పుల్ని, అధికార పార్టీ ఏదైతే ప్రజలకు మాటిచ్చి ఆ మాట నెరవేర్చకుండా మోసం చేస్తే మోసాల్ని ఎండగట్టే పాత్ర మాది కదా, ప్రతిపక్షాంత కదా, ఇది రాజ్యాంగబద్ధమైంది కదా, ఇది ప్రజాస్వామ్యం అవసరమైంది కదా. ఇలాంటి వ్యవస్థలో ఉండి ప్రతిపక్ష పాత్ర పోషించే రామకృష్ణారెడ్డి గారి మీద ఇంత దారుణమైనటువంటి విధంగా మీరు కక్షలు పెట్టడం, కేసులు పెట్టడం సమంజసమా? ఇది ఎక్కడ దాకా వెళ్ళిపోతుందో మీరు ఆలోచించుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, నిన్న చెప్పాను, మొన్న చెప్తాను, ఇవే చెప్తున్నాను. ఈ రోజు ఏదైనా భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో మరింత ఇలాంటి దుర్మార్గాలు జరగడానికి మీరు కారణం అవ్వద్దని వేళ డిపార్ట్మెంట్ వారు నేను కోరుతున్నాను ఈరోజు. ఎందుకంటే మీరు నిష్పక్షపాత ఎంక్వైరీ చేయండి, నిష్పక్షపాత నిర్ణయాలు తీసుకోండి. తప్పు చేస్తే మా నాయకుడు ఎవరినైనా మేము సరైన ప్రభుత్వం వచ్చి తప్పు చేయకుండా సరైన రమ్మంటాం, వేధిస్తానంటాం, తప్పుడు కేసులు పెట్టమంటాం, ఇవన్నీ సహించాం. ఇదే గుర్తుంచుకోండి వేళ, ఇది పరాకాష్ఠ. ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని వేధించడం అనేది రాజకీయాల్లో పరాకాష్ఠగా జరిగింది. మేము కుల సంఘ నాయకులం కాదు, ఇంకో సంఘ నాయకులం కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ప్రధాన పాత్ర అయినప్పుడు, ఆ పాత్రలో మేము ఉన్నప్పుడు, ఆ పాత్రను మేము ప్రజల కోసం చేస్తున్నప్పుడు తప్పు పట్టడానికి మీరెవరు ఈరోజు? అందుకే అడుగుతున్నాను, ఈరోజు నేను ఎప్పటికైనా విరమించుకోకపోతే జిల్లా వ్యాప్తంగా భారీ ఉద్యమాన్ని తీసుకొచ్చి పోలీసు యంత్రాంగం చేసే తప్పుల్ని వేళ నడిరోడ్డు మీద నిలబడతామని సందర్భంగా తెలియజేస్తూ డిపార్ట్మెంట్ వారిని ఒకటే కోరుతున్నాను, ఎప్పటికైనా మించిపోయింది లేదు, తక్షణం ఎన్నిటి మీద మీరు ఇతరులు రావాలని, వాస్తవంగా ఎంక్వైరీ చేయాలని. అక్కడ అవసరం అనుకుంటే అఖిల పక్షాలు అయ్యారు మీరు. ఇవాళ ఒక పార్టీ కాదు, వైసీపీ ఒక పార్టీ సంఘంలో లేదు, సమాజంలో లేదు, టీడీపీ ఒకటే లేదు. ఇవాళ వైసీపీ ఉంది, టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది. ఈరోజు మీరు అఖిలపక్షం ఏంది కావతే అఖిల పక్షంలో తప్పని మెజార్టీ ఒప్పుకుంటే మీ సరెండర్ వచ్చింది ఈరోజు. అంతేగాని మా పార్టీ వచ్చింది మా ఇష్టము, ఎవరినైనా లోనేహేస్తాం, ఏ కేసైనా హేస్తాం, సాధారణ చిన్న కార్యకర్త కంప్లైంట్ ఇచ్చినా ఎఫ్ఐఆర్ హేస్తానంటే ఈ మూల్యాన్ని భవిష్యత్తులో చెల్లించుకోవాల్సింది మీరు అనుభవించాల్సింది. ఈవేళ తప్పుడు ఎఫ్ఐఆర్ ప్రోత్సహించిన వాళ్ళని మీరు గుర్తించుకోవాలని తెలియజేసుకుంటూ మరొకసారి హెచ్చరిస్తున్నాము, తక్షణం రామకృష్ణారెడ్డి గారు ఆయన మీద, ఆయన భార్య గారి మీద, కుటుంబం మీద తక్షణ వేధింపులు ఆపాలని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు మరి రాష్ట్రంలో ఒక రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఇందులో ఏంటంటే జగన్ గారు ముఖ్యోద్దేశం ప్రతిపక్షంలో ఉన్న నాయకుల్ని, పెద్ద పెద్ద నాయకులను టార్గెట్ చేయడం, మొన్న
అచ్చినాయుడు గారు, తర్వాత కళా వెంకట్రావు, ఇంకా మిగతా చాలామంది. ఈరోజు మరి అనపర్తిలో మన రామకృష్ణారెడ్డి గారిని మీద కేసులు. ఇవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళందరినీ ఇలాగ నోరు నొక్కి ఇంట్లో కూర్చోబెడితే మిగతా వాళ్ళు ఎవరో కూడా కార్యకర్తలు అంటే రోడ్డు ఎక్కరు అనే ఉద్దేశంతో జగన్ ఆదేశాల మేరకు ఈ డీజీపీ గారు వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ. మరి ఈరోజు ఈ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ మరి మర్డర్ అయిన అతను ఏ విధంగా చనిపోయాడో తెలియదు. మరి డెడ్ బాడీని క్లెయిమ్ చేసిన ఆవిడ ఎవరో తెలియదు. మరి పేరెంట్స్ వచ్చి చనిపోయిన తర్వాత మా అబ్బాయి డెడ్ బాడీని ఇవ్వండి అంటే ఇవ్వకుండా ఆమెకి ఇవ్వడం జరిగింది. మరి ఆ మతలబ్ ఏంటి అంటే ఆవిడ ఏమైనా వైఎస్ఆర్సీపీ అనుకూలమైన వ్యక్త కావాలని పోలీసులు వాళ్ళంతా కుమ్మక్కయ్యి ఇలాగ ఈ నిరుకుని పెట్టాలని చేస్తున్న కుట్రలో భాగమా? ఇదంతా నిగ్గు తేల్చాల్సిన విషయం. ఎందుకంటే మరి డెడ్ బాడీని వాళ్ళ భార్యకి కానీ మరి తండ్రికి కానీ ఇవ్వకుండా ఆ ఎవరో వ్యక్తికి ఆవిడకి ఇవ్వడం అన్నది ఏంటి? అసలు ఇందులో మతలబ్ ఏంటి అన్నది తేలవలసి ఉంది. మరి ఈరోజు ఎక్కడ చూసినా కూడా పోలీసు వ్యవస్థ నిజంగా కూడా చాలా సఫర్ అవుతున్నారు. వాళ్ళ సగం జీవోత్సవాల్లో బతుకుతున్నారు, సగం నిజంగా హానెస్ట్ ఉన్న వాళ్ళు 50% ఉంటే వాళ్ళందరూ కూడా ఈవేళ సఫర్ అయ్యి ఈ ప్రభుత్వంలో మనం పనిచేస్తాం దౌర్భాగ్యం అని చెప్పేసి వాళ్ళ మనసు కష్టపెట్టుకుంటూ పార్టీ మరి వాళ్ళు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేస్తూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇలా మీరు ఇబ్బందులు అయిపెట్టి గురి చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోం. ఎక్కడున్నా మేము అంతా కలిసి వచ్చి మరి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నిన్న అక్కడ తిరుపతిలో పర్మిషన్ ఇచ్చి చంద్రబాబు మొత్తం అక్కడ ధర్మయాత్రకి ధర్మరక్షణ యాత్రకి పర్మిషన్ ఇచ్చి మళ్ళీ అది స్టాప్ చేసి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అక్కడ మన రామ తీర్థానికి చంద్రబాబు నాయుడు గారికి అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చి దాన్ని ఆయన వెళ్ళి రోజున ఒక 2 గంటల ముందు విజయసాయిరెడ్డి గారికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ అక్కడ చిన్న గొడవలు జరిగితే దాన్ని చెప్పులు ఇసిరేరని కళా వెంకటరావు మీద ఇలాంటి సిల్లీ థింగ్స్ అన్ని కూడా పెట్టి ఒక భయభ్రాంతులకి అందరినీ గురి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న కుట్రలో భాగం తప్ప ఇంకోటి కాదు. ఈ జగన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి ఎవడైనా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తే ఏం చేస్తారంటే ఒక శుభకార్యం చేస్తారు. ఈయన వచ్చి ఏం చేశాడు, అక్కడ ప్రజావేదిక కోలుగొట్టి అక్కడ నుంచి పరిపాలన మొదలుపెట్టాడు. అక్కడ నుంచి అంతా విచ్ఛిన్నమే. చంద్రబాబు నాయుడు పేరు రాకూడదు. అమరావతి డెవలప్ అయితే చంద్రబాబు నాయుడు మంచి పేరు వస్తుంది. అమరావతి ఇక్కడ టిట్కో ఇళ్ళలో ప్రజలకు ఇస్తే చంద్రబాబు నాయుడు మంచి పేరు వస్తుంది. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడుకి దక్కకూడదు, క్రెడిట్ ఏం దక్కకూడదు. ఈ రాష్ట్రాన్ని కూడా ముక్కలు చేయాలి, ఇతనే జీవితాంతం ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి అభివృద్ధి లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చలవిడిగా ఏదో ఇచ్చేయడం, అది కూడా ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో లాక్కొని చందానిగా ఉంది. ఎవరో కూడా తృప్తిగా లేరు. ఎందుకంటే 10,000 ఇస్తే ఇంకో 10,000 ఇంకో రూపంలో వెళ్ళిపోతుంది, ప్రజలకు కూడా ఎవరు తృప్తిగా లేరు. ఇలాంటి పరిపాలన చేస్తూ ఒకవైపున పోలీసులు గుప్పిట్లో పెట్టుకుని ఆ డీజీపీకి సిగ్గు లేదు. ఎంతసేపు ఏం చెప్తే అదే ఇతను పాటిస్తా ఉన్నాడో. నిన్న చంద్రబాబు నాయుడు గారికి వార్నింగ్ ఇవ్వడం ఒక ఎత్తు. ఇలాగా ఈ కార్యక్రమాలన్నీ వీళ్ళు చేస్తున్నారు. మీ అందరూ తెలుగుదేశం ఇక్కడ అంతా పెద్దలంతా ఉన్నారు. మేమంతా ఈరోజు మరి రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని మేము పరామర్శించడానికి వచ్చాం. ఎందుకంటే ఆయన సౌమ్యుడు, అలాంటి వ్యక్తి మీద ఇలాంటిది మర్డర్ కేసు పెట్టడానికి పోలీసు వారు కుట్ర పంపుతున్నారని మాకు తెలిసి మరి ఇంత మంచి వ్యక్తి మీద ఇలాంటి పెట్టడం తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం అని మేము అడగడానికి వచ్చాం. ఇది ఇక్కడతో పోదు, దీన్ని ఉద్యమంగా మేము తీసుకుంటాం. నిజంగా కానీ ఇలాంటి 307 కేసులు పెడితే తప్పకుండా జిల్లా వ్యాప్తంగా మేము పెద్ద ఉద్యమం చేసి పోలీసులకు కనువిప్పు కలిగేలా మేము అంతా మేము చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.